రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే, మనము మిరప పంటలో మొదటి దఫ ఎరువులు ఏమేసుకోవాలనేది ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకున్నాము. అదేవిధంగా మనము మొదటి దఫ ఎరువులతో పాటు మనం వేసుకునే గుళికలు ఏంటిది, అవి ఏ విధంగా పనిచేస్తాయి, దాని కాస్ట్ ఎంత, పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మనకు మిరప పంటలు వచ్చేసి ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు వర్షాలు అయితే కంటిన్యూగా పడుతున్నాయి. సో మిరప మొక్కలు వేసింది వేసినట్టుగా ఉన్నాయి, ఆకులు మాత్రం పసుపు రంగులో మారిపోయి ఎటువంటి ఎదుగుదల అనేది లేదు. సో మనము దానికి తగ్గట్టుగా మనం ఎటువంటి ఎరువులు వేసుకోబోతున్నాం అనేది ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాము. సో మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా లైక్ చేయండి. చాలామంది రైతులు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. వీడియో చూసే ప్రతి ఒక్క రైతులు దయచేసి ఒక లైక్ అయితే చేయండి. సో తప్పకుండా మీకు నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా మీరు వీడియో చూసిన తర్వాత ఏ విధంగా మీకు హెల్ప్ అయింది అనేది కూడా కామెంట్ చేయండి. సో మీరు నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా మీకు నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. సో దెన్ నేను దాన్ని కరెక్ట్ అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మొదట అయితే వీడియోలో వెళ్ళిపోతాం. సో మనకు మిరప పంటలు వచ్చేసి వేసిన పంట వేసినట్లుగానే ఉంది. సో 10 రోజులు 15 రోజులు తోటలు కూడా ఉన్నాయి. సో వేసింది వేసినట్లుగా ఉన్నాయి ఈ వర్షాలకి. సో ఎదుగుదల అయితే లేదు. సో మనకు మొదట వచ్చేసి ఏంటంటే, మనకు మొక్క పసుపు రంగులో రావడానికి కారణం ఏంటంటే సల్ఫర్ డెఫిషియన్సీ. సో అందుకే మనము మొదటి స్ప్రే వచ్చేసి మోనోక్రోటోపస్తో పాటు సల్ఫర్ అనేది స్ప్రే చేయమని చెప్పేది. సో మనము మొదట వేసుకున్న ఎరువులు ఏంటంటే 20-20-0-13. సో 20-20-0-13 ఎందుకు వేసుకోవాలి, మనం వాటితో పాటు వేసుకునే గుళికలు ఏంటంటే, సో మనకు 20-20-0-13 మనకు నత్రజని అనేది 20% ఉంటుంది, భాస్వరం అనేది 20% ఉంటుంది, మనకు పొటాస్ అనేది 0% ఉంటుంది, సల్ఫేట్ అనేది 13% ఉంటుంది. సో మనకు ద్రావణం రూపంలో సల్ఫేట్ సల్ఫర్ అనేది 13% ఉంటుంది. సో మనకు ఇక్కడ నత్రజని, అదేవిధంగా భాస్వరము, అదేవిధంగా సల్ఫర్. సో మనకు ఈ సల్ఫర్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే మొక్క ఇతర పోషకాలు అనేటువంటి ఈ నత్రజని భాస్వరంను మొక్క తీసుకోదు. అందుకే మనకు మొక్క మొదట్లో ఏంటంటే మనకు పసుపు రంగులో మారుతుంది. మనకు ఎప్పుడైతే ఈ సల్ఫర్ డెఫిషియన్సీ, ఈ సల్ఫర్ మనం మొక్కకి ఇచ్చినట్లయితే ఇతర పోషకాలు అయినటువంటి ఈ నత్రజని భాస్వరంను మొక్క తీసుకోవడం అయితే తీసుకుంటుంది. అప్పుడు ఏంటంటే మొక్క గ్రీనిష్గా వస్తుంది, వేరు వ్యవస్థ కూడా బాగా డెవలప్ అవుతుంది. సో ఆ విధంగా మనకు ఈ సల్ఫర్ డెఫిషియన్సీ అయితే మన మొక్కలో కనిపిస్తుంది. ఈ సల్ఫర్ డెఫిషియన్సీ ఉండడం ద్వారా ఏంటంటే మనకు ఈ ఆకులు పైన చిగురు వచ్చేసి లేత పసుపు రంగులో ఉంటుంది, లేత ఆకుపచ్చ రంగు అంటే మామూలుగా పసుపు రంగులో ఉంటుంది, కింద ఆకులు మాత్రం పూర్తిగా ఎల్లోయిష్గా పసుపు రంగులో అయితే మారిపోవడం జరుగుతుంది, ఎదుగుదల కూడా పూర్తిగా ఆగిపోతుంది ఈ సల్ఫర్ డెఫిషియన్సీ వల్ల. సో మనకు ఈ సల్ఫర్ 20-20-0-13 ఇచ్చినట్లయితే మనకు సల్ఫర్ డెఫిషియన్సీ కూడా పోయి మనకు ఇతర పోషకాలు అనేటువంటి నత్రజని భాస్వరం మొక్క తీసుకోవడం ద్వారా మొక్క గ్రీనిష్గా ఎదుగుదల వస్తుంది. సో వీటితో పాటు మనము వేసుకునే గురుకులు ఏంటంటే, మనకు ఎప్పుడైనా సరే మొక్క జీవన చక్రంలో మనకు కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే మనకు సల్ఫర్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. సల్ఫర్ అనేది మనకు కిరణజన్య సంయోగక్రియని అభివృద్ధిపరిచి పత్రహరితం ద్వారా మొక్క ఆహారాన్ని ఏర్పరచుకోవడానికి మనకు సల్ఫర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే మొదట మనం సల్ఫర్ అనేది స్ప్రే చేసేది. సో మనకు ఈ 20-20-0-13తో పాటు మనం వేసుకునే గుళికలు వచ్చేసి ఏంటంటే, ఈ అగ్రోస్టార్ వల్లది భూమిక. మనం ఆల్రెడీ 2వ స్ప్రే చేశాము అగ్రోస్టార్ వల్లది, జపటాక్స్, ఇథియాన్ సైపర్మిథిన్ టెక్నికలు, అదేవిధంగా మెటల్ గ్రో అంటే మనకు రిడోమిగోల్ టెక్నికల్. రిడోమిగోల్ కంటే దీనిలో మనకు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది మెటల్ ఎక్జల్, అందులో 4% ఉంటే మనకు ఈ మెటల్ గ్రోలో వచ్చేసి మెటల్ ఎక్జల్ 8% ఉంటుంది, మ్యాకోజమ్ వచ్చేసి 64% మెటబుల్ పౌడర్ ఫార్మేషన్ ఉంటుంది. అందుకే ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి మనకు దీన్ని ఎంచుకోవడం అయితే జరిగింది. సో 2వ స్ప్రే వచ్చేసి మనం అది చెప్పుకున్నాము. సో మనకు అదే అగ్రోస్టార్ వల్లది ఈ భూమిక అనే గురుకలు. ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఇవి వేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకు నేలని బలంగా తయారు చేస్తుందండి. నేలని బలంగా తయారు చేస్తుంది, మనకు నేలలో కర్బన శాతాన్ని పెంచుతుంది. అదేవిధంగా మనకు ఈ గుడ్ బ్యాక్టీరియాస్ అంటాం కదా, సో నేలలో మనకు ఈ సూక్ష్మజీవులను అంటే మొక్కకి మేలు చేసే సూక్ష్మజీవులను మెరుగుపరిచి మనకు పోషకాలను సమృద్ధిగా మొక్కకి అందే విధంగా, సమగ్రంగా మొక్కకి అందే విధంగా చేస్తుంది. అదేవిధంగా నేల యొక్క పిహెచ్ స్థితిని స్థిరీకరిస్తుంది. సో మనం ఇచ్చే పోషకాలు ఏదైతే ఉన్నాయో, సో ఈ 20-20-0-13 కానివ్వండి, డిఏపి కానివ్వండి,
సో ఇవి ఏంటంటే మనము వీటి యొక్క బయో అవైలబిలిటీ, అంటే మొక్క తీసుకునే దాన్ని బయో అవైలబిలిటీ అంటామండి. మనం వేసే ఎరువులు మొక్క తీసుకునే దాన్ని బయో అవైలబిలిటీ అని అంటాము. సో మనకు ఈ ఈ మనం నత్రజని ఇప్పుడు సారీ 20/13 ఇస్తున్నాం కదా. సో 20/13 అనేది మొక్క పూర్తిగా తీసుకోదు, ఒక 30-40% మాత్రమే తీసుకుంటుంది. మిగతాది ఏంటంటే నీళ్ళలోనే మనకు మొక్కకి ఎందకుండా ఉండిపోతుంది, నీళ్ళలోనే కురుకుపోతుంది. దేనికి ఉపయోగపడకుండా అది మొక్కకి ఎందకుండా నీళ్ళలో అంతే ఉండిపోతుంది. ఆ విధంగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే మనకు నీళ్ళలో సేంద్రియ ఎరువు అనేది లేదు. ఎప్పుడైనా సరే మొక్క ఈ పోషకాన్ని ఈ రసాయన ఎరువులు తీసుకోవాలంటే సేంద్రియ ఎరువుల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు ఈ సేంద్రియ ఎరువుల మీద అదేవిధంగా మనకు నేల యొక్క పిహెచ్ వాల్యూ మీద ఈ మొక్క తీసుకునే ఈ పోషకాలు తీసుకునే గుణం అయితే ఈ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు నేలలో మనం ఉన్న ఈ రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కూడా వేస్తే ఏంటంటే మొక్క పూర్తిగా పోషకాలను తీసుకుంటుంది అన్నమాట. సో ఆ విధంగా అర్థమైందండి. సో మనము ఇచ్చే ఈ ఎరువు బస్తాలు తీసుకోవాలంటే మొక్క నేలలో కర్బన శాతం ఉండాలి, సేంద్రియ ఎరువులు కూడా ఉండాలి. అదేవిధంగా ఆ విధంగా ఉంటేనే వీటి మీద బేస్ అయ్యే మనకు ఈ రసాయన ఎరువులు అయితే మొక్క తీసుకుంటుంది. సో తప్పకుండా మీరు రసాయన ఎరువులని తక్కువ మోతాదులో వాడి సేంద్రియ ఎరువులు ఎక్కువ మోతాదులో వాడండి. మనకు కలుపు శాతం కూడా తక్కువ ఉంటుంది, మొక్క కూడా బలంగా ఎదుగుతుంది, ఎటువంటి తెగుళ్ళ సమస్య అనేది రాదండి. సో ఆ విధంగా మీరు ఉపయోగించుకోండి. సో ఈ భూమికలో మనకు అన్ని రకాల పోషకాలు కలిగి ఉంటుంది. మనకు హ్యూమిక్ యాసిడ్ కానివ్వండి, పులిక్ యాసిడ్ కానీ, అంటే మొక్క వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవ్వడానికి మొక్క గ్రీనిష్గా మనకు బ్రాంచెస్ అధికంగా వచ్చే విధంగా, అంటే కింద నుంచి మనకు బ్రాంచెస్ వచ్చే విధంగా మొక్క హెల్ప్ చేస్తుంది. కాబట్టి 20/13తో పాటు ఈ భూమిక అనే గుళికలు వేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. 20/13 అదేవిధంగా అగ్రోస్టార్ వల్లది భూమిక. మనకు ఈ భూమికని మనము 4 కేజీలు వేసుకోవాలి, ఎకరానికి వచ్చేసి 4 కేజీలు. దీని కాస్ట్ వచ్చేసి 650-800 రూపాయలు అయితే మనకు లభ్యమవుతుంది. సో నేను కూడా ఈ 20/13 అనేది ఒక బ్యాగ్లో కొంచెం తక్కువనే వేసుకున్నాను. ఎందుకంటే నేను యాక్చువల్గా మెగా పవర్ వేసుకోవాలి, కొరమండల్ వాళ్ళది మెగా పవర్ వేసుకోవాలి ఆర్గానిక్ ప్రోడక్ట్. మనకు అందులో వచ్చేసి కార్బన శాతం అనేది 14% ఉంటుంది, మరియు దాంతోపాటు ఇతర పోషకాలు కూడా కలిగి ఉంటుంది, సూక్ష్మ పోషకాలు. అదేవిధంగా మనకు ఈ ట్రైకోడర్మా విరిడి ఫార్మేషన్ కూడా అందులో కలిగి ఉంటుంది. మనకు మొక్కకి ఎటువంటి శిలీంధ్రాలు దరి చేయకుండా మనకు మొక్క హెల్దీగా పెరగడానికి, మొక్క యొక్క సారాన్ని పెంచడానికి, అదేవిధంగా మనకు మొక్క గ్రీనిష్గా రావడానికి మనకు హెల్ప్ అవుతుంది. సో యాక్చువల్గా మెగా పవర్ వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి కాబట్టి అది వేసుకోలేకపోయాను. ఎందుకంటే ఇప్పుడు అది మనకు ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి మొక్క అది తొందరగా కరగదనమాట. మెగా పవర్ అనేది కొంచెం స్లోగా మొక్కకి అయితే ఎక్కుతూ ఉంటుంది. సో మనకు ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఒకటేసారి భారీ వర్షం పడుతుంది, కొట్టుకుపోతుంది, ఉపయోగం ఉండదు, డబ్బులు వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను రసాయనంలో అయితే కొంచెం అయితే వేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మనకు ఈ నేల అనుకరించదో అప్పుడు వెంటనే పాడు చేస్తాం కదా, పాడు చేసేటప్పుడు తప్పకుండా నేను ఎకరానికి మెగా పవర్ అనేది ఒక బ్యాగ్ అయితే వేసుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం ఉదయదప్ప ఎరువులు అయితే ఈ విధంగా వేసుకోవడం జరిగింది. తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులకి మనము 20/13 మాత్రం తప్పకుండా ఇవ్వాలి. దాంతోపాటు ఈ గ్రానులస్ అయితే ఇస్తున్నట్లయితే మనకు మొక్క మంచి గ్రోత్తో పాటు వేరు వేస్తూ డెవలప్ అవుతుంది, మనకు మంచి బ్రాంచెస్లో మొక్క విదుగుదల అయితే జరుగుతుంది. సో ఆ విధంగా మీరు ఈ ఫార్మేషన్ అయితే తప్పకుండా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా తోటి రైతులు కూడా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.